हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मार्ट तेलुगु हाउस वाइफ। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, వై వై అని కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. సో రీజన్ అయితే ఏం లేదండి, ఒక రెండు రోజుల నుంచి నేను కొంచెం కొన్ని స్టడీ రిలేటెడ్ టాపిక్స్ మీద ఎక్కువగా స్టడీ చేస్తూ ఆ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మీద నేను టైం స్పెండ్ చేయడం వల్ల కొద్దిగా డిలే అయిపోయింది అనమాట. ఎటువంటి బ్లాగ్ షూట్ చేసుకోలేకపోయాను. నేను నా కెరీర్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో అంతకి డబుల్ త్రిబుల్ ఇంపార్టెన్స్ నా పిల్లల చదువు విషయంలో ఇస్తానన్నమాట. సో వాళ్ళ స్టడీస్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో నేను ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఇంటెన్షన్ తోటి నేను ఎంతవరకైతే చేయగలను, ఎంతవరకైతే వాళ్ళకి సపోర్ట్ చేయగలను అంతకి 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆ రీజన్ వల్ల ఏమైందంటే కొన్ని వీడియోస్ అలాంటివి చూడడం వల్ల నాకు కొంచెం స్ట్రెస్ అయిపోయాను. ప్లస్ అంత ఎక్కువసేపు వర్క్ చేసినా కూడా మళ్ళీ మన మైండ్ ఇంకొక కొత్త పని మీద ఇంట్రెస్ట్ చూపించదు. సో ఇదొక వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది పక్కన పెడితే ఒక చిన్న మాట చెప్తాను. ఎప్పుడైనా కూడా ఓకే, తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళం మనం మన కెరీర్ గురించి ఆలోచించుకుంటాం, కానీ మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఎంత అంటే ఎలాంటి స్టేటస్లో ఉన్నా కూడా మన పిల్లల యొక్క స్టడీస్ మీద అంతకంటే ఎక్కువ కేర్ చూపించాలండి. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే, ఓకే మనం జాబ్ చేస్తాము, మనకు వర్క్ ఉంటుంది, మనం బిజీగా ఉంటాము, వాళ్ళని పట్టించుకోలేము అనని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకొని పిల్లల స్టడీస్ మీద కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మా పాపకి మా బాబుకి, మా పాప ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ బాబు వచ్చేసి 8th స్టాండర్డ్. సో ఒక 8th స్టాండర్డ్, ఒక బీటెక్ సెకండ్ ఇయర్కి ఉన్న గ్యాప్ని చూస్తేనే మీరు ఆలోచించవచ్చు అనమాట. ఈ గ్యాప్ అనేది మేము తీసుకోవడానికి గల రీజన్ కూడా ఏంటంటే, ఒక్క చైల్డ్ మీద మనం జాగ్రత్తగా ఫోకస్ చేసుకుని వాళ్ళని ఒక దారి చేసిన తర్వాత మనం ఇంకొకరి మీద కేర్ తీసుకుంటే వాళ్ళ స్టడీ విషయంలో కానీ వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనిచ్చే ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడకుండా ఇట్లా ఉంటామని ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను అలా ఆలోచించాను. కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి అంత గ్యాప్ ఉండడం వల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడట్లేదు. ఇప్పుడు తను స్కూలింగ్లో ఉన్నారు, ఈమె కాలేజ్లో ఉంది. సో పాప తను హ్యాపీగా సెట్ అయిపోయే టైంకి బాబు హయ్యర్ స్టాండర్డ్కి వస్తారు. కాబట్టి ఇద్దరివి ఒకేసారి నాకు కాస్ట్లీ ఎక్స్పెన్సెస్ ఉండకపోవడం వల్ల నేను కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అనమాట. సో ఇదొక్క పాయింట్, ఎందుకో విషయం వచ్చింది కాబట్టి ఇంకా నేను బ్రేక్ తీసుకోవడానికి గల రీజన్ చెప్పాను. అండ్ ఇంక ఇది ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నాను అండి డిష్ వాషర్ గురించి. ఇంకెవరైనా మన బ్లాగ్స్లో అడిగితే వాళ్ళ కామెంట్స్లో రిప్లై ఇవ్వడం తప్పితే ఇంకా దాని నుంచి ఎక్కువ వీడియోస్ అయితే రావు. అండ్ మీలో చాలామంది అన్నారు అంటే, అక్క మీరు ఇంతసేపు సర్దుకుంటూ పెట్టుకుంటూ చేసేంత లోపలే మనం కడిగేసుకోవచ్చు కదా అని చెప్పి, గిన్నెలు ఎన్ని ఉంటాయి చెప్పండి? మనకి గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వెళ్ళేలాగా మన చేతులు పెట్టి తోముతాం. తోమినంతసేపు ఆ చేతులకున్న సబ్బు అట్లాగే ఉంటుంది. అంత ఎక్కువసేపు నిలబడినప్పుడు మనకి ఒక్కొక్క సింక్ ఒక్కొక్క షేప్లో ఉంటూ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మేమున్న దాంట్లో వాళ్ళు చాలా చిన్న ట్యాప్ వెనక్కి అలా పెట్టారు. యూజువల్గా అలాంటి సింకులు ఉంటే ఇలా హై ట్యాప్ పెడతారు అనమాట, అది కాస్ట్ ఎక్కువ. మరి మన రెంటిళ్ళల్లో మనకు అలాంటివి ఇవ్వరు కదా. సో అలా వెనక్కి ఉంటుంది, అలా ఉండి మనం అలా బెండ్ అయిపోయి అంతసేపు తోమడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువసేపు నిలబడినప్పుడు కాళ్ళంతా కూడా కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ వాపుల్లాగా వస్తాయి. కాబట్టి మనకు తెలియకుండానే మన బరువంతా అంతసేపు కాళ్ళ మీద ఉండడం వల్ల కూడా కాళ్ళు వాచినట్టుగా అవుతూ ఉంటాయి. సో మనం సింక్ దగ్గర అందరూ కడుక్కోవట్లేదా అంటే, ఎప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు కానీ ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి అంటే, ఇప్పుడు ఇంట్లో నార్మల్గా ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ లేడీస్ అయితే హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్ అయిపోయి. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, తను మాకు ఎంత ఫైనాన్షియల్గా మంచిగా చూసుకున్నా కూడా ఇంతవరకు తను మెయిన్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది రీజన్ వన్ వచ్చేసి తన ఇంట్లో పనులు తను చేసుకుంటే తను యాక్టివ్గా హెల్దీగా ఉంటుందని చెప్పేసి మెయిడ్ మీద డిపెండ్ అవ్వలేదు. రీజన్ టూ వచ్చేసి తను ఖాళీగా ఉండగలరు కాబట్టి ఎప్పుడు పని అప్పుడు చక్కగా నీట్గా సర్దేసుకుంటూ చేసుకోగలుగుతారు. సో కమ్ టు మై పాయింట్, ఇప్పుడు నేను చెప్పింది అందరికీ అప్లికబుల్ అవ్వదండి. నేను కొనుక్కోవడానికి గల రీజన్ మీరు అర్థం చేసుకుంటే నన్ను ఆ పాయింట్స్ అన్నారు. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది అవసరం అవ్వకపోవచ్చు. ఎందుకంటే టిఫిన్ తినగానే కడిగేసి అక్కడ పెట్టేయచ్చు, లేదు అంటే అన్నం తిన్న తర్వాత ఒకసారి అన్నీ కడుక్కోవడం, అంటే అన్ని సాయంత్రమో కడుక్కోవచ్చు. కానీ నేను ప్రతిసారి తిన్నప్పుడల్లా ప్రతిసారి అలా కడుగుతూ ఉంటే ఆ సింక్ అంతా నేను నీట్గా క్లీన్ చేయడం నాకు నచ్చదు. సో 2 గ్లాసులు కడిగినా అందులో ఎంగిల్ పడుతుంది, ఆ ఎంగిల్ క్లీన్ చేసామా, సింక్ క్లీన్గా చేసామా, వాటన్నిటిని అక్కడ తడి లేకుండా తుడుచుకున్నామా, మళ్ళీ పక్కన పెట్టామా. ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, స్నాక్స్కి, డిన్నర్కి 4 సార్లు తోమాలి. సో నాకు అట్లా కుదరదు కాబట్టి నేను అన్నీ పక్కన పెట్టి ఉంచుతాను. ఒక్కసారి సాయంత్రం ఈవినింగ్ కడిగేసి పెట్టేసేసుకుంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న సింక్ వాళ్ళు ఏమైందంటే, లాస్ట్ ఉన్న ఇంట్లో నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు, ప్లస్ నాకు అక్కడ మేడ్ ఉన్నారు కాబట్టి హెల్ప్ఫుల్గానే అనిపించింది. ఇక్కడ నేను అన్నీ కడిగేసరికి కొంచెం
అంతసేపు తెలియకుండా నడుము బాగా పెయిన్ వచ్చేయడం వల్ల నేను ఇంకా నా వర్క్ ఏదన్నా మీ కామెంట్స్ కానీ ఏమైనా చేద్దామన్నా కూడా టైప్ చేయాలంటే వేళ్ళు పనిచేయట్లేదండి. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇలాగే తోముతాము, వాటిని కడిగేటప్పుడు రుద్దుతూ ఉంటాము, మళ్ళీ వాటిని పెట్టుకోవడము, తడి వాటిని తుడుచుకొని షెల్ఫ్లో సర్దుకోవడం. సో వంగామా లేచామా కడిగామా తుడిచామా ఇంత చేసి ఈ చేతులు ఆల్రెడీ అలసిపోయి ఉంటాయి. అదే మామూలుగా ఏ వర్క్ చేయకుండా ఉండేవాళ్ళైతే వాళ్ళు కాసేపు ఆరామ్గా ఉన్నారనుకో హ్యాపీగా సరిపోతుంది వాళ్ళకి రెస్ట్ ఇస్తే. కానీ నేను ఇంత పని చేసి అయిపోగానే మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళో లేదంటే ఫోన్ పట్టుకొని కూర్చోను, ఏ ఛానల్లో ఏ కామెంట్స్ వచ్చాయి, ఏ వీడియోకి ఎంతమంది ఎలాంటి కామెంట్స్ అడిగారు, రిప్లై చేయకపోతే మళ్ళీ మీరు ఏంటక్క రిప్లై చేయరు అంటారు. మరి ఆ టైం అంతసేపు నైట్ వర్క్ చేసుకున్నాక కూర్చొని ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే వేళ్ళు నొప్పులు వచ్చేసేటువంటి. సో ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాతే నేను కొనుక్కోవడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఆ అడిషనల్ వర్క్ లేకపోతే సరిపోతుంది అని మీరు అన్నారు. ఓకే అమ్మ పనమ్మని పెట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడు మాకు ఒక్కొక్క టైంని బట్టి ఒక్కొక్క రోజు వర్క్ కొంచెం వీలైతే ఒకరోజు ఉదయమో లేదంటే సాయంత్రమో అట్లా వీడియో షూట్ చేసుకోనేది కుదురుతూ ఉంటుంది. మధ్యలో హస్బెండ్ ఉండడం వల్ల, పిల్లల వల్ల ఏదైనా కుదరకపోతే నాకు కుదిరిన టైంలో చేసుకుంటూ ఉంటాను. సో వీళ్ళని పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకరోజు వస్తారు ఒకరోజు రారు, వస్తారు అనుకున్న రోజు రాని రోజు వస్తారు అని అనుకుని ఉన్న పెట్టిన గిన్నెలన్నీ మళ్ళీ మనమే కడుక్కోవాలి. సో నాకు అదే టైంలో ఏదైనా బిజీ వీడియో ఉండొచ్చు, లేదంటే నేను ఏదో ఇంపార్టెంట్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంత బిజీగా ఉన్నప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి అప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్గా లేకపోతే మనకు అసలు మనసు ప్రశాంతంగా ఉండదు కదా. సో అది చేసుకుని దీనికి తెలియకుండానే మనసు మీద ఎంతో అంత స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంట్లో పైన చేసుకునే వర్క్ ఈ రెండు చేసుకోవాలి, అది నీట్గా ఉండాలని ఉంటుంది, ఇది పర్ఫెక్ట్గా టైంకి చేసుకోవాలని ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతే ఆ టెన్షన్ పెరిగి 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 మనకు లాంగ్ రన్లో ఒక రకమైన వ్యాధిలాగా మనము ఇబ్బంది పడతాం అనమాట. మనకు తెలియకుండానే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న వాటికి అరవడము, కోపం తెచ్చుకోవడము, అనుకున్న టైంకి ఇంట్లో పని అవ్వలేదనో లేదంటే వేయాలనుకున్న వీడియో వేయలేదని మనం మెంటల్గా చాలా ఇబ్బంది పడతాం. సో అక్కడ పెట్టే ఖర్చు కంటే కూడా నాకు లాంగ్ రన్లో వచ్చేటటువంటి టెన్షన్తో తెచ్చుకునే రోగాలకి నేను తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించుకొని నా పని నేను కూల్గా చేసుకుంటూ నా వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒక మెషిన్ కొనుక్కుంటే బెటర్ అని నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కొనుక్కున్నాను. సో కొంతమందికి అనిపిస్తుంది అవన్నీ ఎంగిల్ తీసి కడిగి పెట్టుకోవడం ఎంతసేపు అండి, హార్డ్లీ ఒక 10 to 15 minutes పడుతుంది. అవన్నీ కూడా కొంతమంది అన్ని సింక్లోనే పెట్టుకుంటూ ఉంటున్నారు, నేనైతే అసలు అలా సింక్లోనే పెట్టట్లేదు. హ్యాపీగా ఏది వస్తే అవన్నీ కూడా నా దగ్గర ఆల్రెడీ టబ్ ఉంది కదా, సో దాంట్లో వేసి బయట పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైతే డిష్ లోడ్ చేస్తానో డిష్ వాషర్ అని అనుకున్నప్పుడు వాటి మీద కొంచెం వాటర్ చల్లి ఉంచుతున్నాను. టబ్లో కాబట్టి కింద కారవు కదా, సో అన్ని గిన్నెల్లో గ్లాసుల్లో స్పూన్ల మీద కొంచెం వాటర్ చల్లి ఉంచితే అవి నాంతునయ్యి పెట్టేటప్పుడు ఒక స్క్రబ్బర్ చేతిలో పెట్టుకుని ఒక్కొక్కటి ఏదైనా ఉంటే మెతుకులు లాంటివి కానీ ఎంగిల్ లాంటిది అది దాంతో ఎట్లెట్లా అనేస్తున్నాను. ఇంకా ఏం క్లీనింగ్ ఈనింగ్ ఏం లేదు, అట్లా అనేసేసి దాన్ని అందులో పెట్టేస్తున్నాను. సో గిన్నెలు ఏమైనా ఆ పాటికి నాని కొంచెం పాలగిన్నట్లా ఉంటే దాన్ని అట్లా అట్లా రుద్దేస్తున్నాను, లోపల పెట్టేస్తున్నాను. అలా హార్డ్లో ఒక 15 నిమిషాలు పడుతుంది. సో ఒక 45 to 50 minutes కష్టపడి కడిగేది బెటరా, లేదంటే ఒక 10 to 15 minutes వాటన్నిటి కొంచెం క్లియర్ చేసేసి దాంట్లో సర్దేసి క్లోజ్ చేసేసామంటే హ్యాపీగా వేడి వేడిగా క్లీన్ అయిపోయి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఇంట్లో పనితో పాటుగా నేను చేసుకునే వర్క్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నాకు ఖర్చు అనిపించలేదు, వేస్ట్ అనిపించలేదు. ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్గా అంత డబ్బు దానికి పెట్టడానికి ఇబ్బంది లేని వాళ్ళు ఏం చేయొచ్చు, ఎప్పటికప్పుడు కడుక్కుంటే ఇందాక చెప్పినట్టు నడు నొప్పులు కాళ్ళ నొప్పులు రావు. సో అలా కడిగినప్పుడల్లా మన చేతులు పాడవుతాయని అనుకుంటే మీరు చక్కగా గ్లౌజ్ ఉపయోగించుకోండి. సో ఇక్కడ ఏంటంటే మిషన్ నేను కొనుక్కున్నానా మీరు కొనుక్కున్నారని కాదు, మీకు అవసరం ఉందా లేదా, మీకు కొనగలిగే శక్తి ఉంటే కొనుక్కోండి, కొనుక్కోలేని శక్తి లేనప్పుడు ఎలా ఆల్టర్నేటివ్గా ఆ పనిని తెలివిగా చేసుకోవచ్చు మేనేజ్ చేస్తూ మీ హెల్త్ పాడవకుండా మీరు మంచిగా చేస్తున్నలాగా ఆలోచించుకోండి. ఇప్పుడు నేను వర్క్ చేస్తాను కాబట్టి నాకు నా చేసుకునే టైము అలాగే నా ఒంట్లో ఉండే శక్తి నాకు ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను దీని మీద డిపెండ్ అయ్యాను. బయట మనుషుల మీద డిపెండ్ అయితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు సెలవులు పెడతారు, అప్పుడు మళ్ళీ తలకు మూసిన భారంలాగా నాకు తెలియని నేను బిజీ ఉండే టైంలోనే నానైతే నా పని పడింది అనుకోండి, నేను ఎంత సఫర్ అవుతాను. ఇవన్నీ ఆలోచించుకొని వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఆలోచించి తీసుకున్నటువంటిది. హార్డ్లీ ఒక 10-15 minutes అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ బిగ్ డీల్, దానికి మనం బహుతే కష్టపడి కట్టుపడిపోము. అందులో తీసి ఇందులో పెట్టి ఫైనల్గా ఆ టబ్ ఒకటి క్లీన్ చేసి తర్వాత సింక్ ఒకటి నీట్గా తుడిచేసి పెట్టేస్తే నాకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే ఇట్స్ గివింగ్ మీ రిలాక్సేషన్ అనమాట. అదన్నీ అందులో లోడ్ చేసేసి పక్కన పెట్టాక దానిపైన అది చేసేస్తుంది, అలా తీసి కబోర్డ్లో పెట్టుకోవచ్చు అనే రిలాక్సేషన్తోనే నా మైండ్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇంకా పనమ్మాయి అయితే పర్వాలేదా,
మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే పర్వాలేదా అనేదన్ని మాటలు చెప్పేవాళ్ళు. ఎవరి పరిస్థితికి తగినట్టు వాళ్ళకు వచ్చే ఆలోచన అనమాట. ఇక్కడ నేను నా పరిస్థితులకు తగినట్టుగా నా కన్వీనియన్స్కి ఆలోచించి తీసుకున్న డెసిషన్ అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు 48,000 రూపాయలు అయినా సరే ఎందుకు కొనుక్కున్నాను? అంతేనండి, అంతకు మించి వేరేటి ఏం లేదు. దానివల్ల నేను ఏదో లేజీ అయిపోతానని కాదు, లేదు అంటే పని మనిషిని పెట్టుకోలేక కాదు. ఒకళ్ళ మీద డిపెండ్ అయితే ఎప్పుడు మనం టెన్షన్ పడుతూ ఉండాలి, వస్తారా రారా, మనం చేసుకోవాలా, అయ్యో ఈ పని ఉంది ఆ పని. అదే మనకు మనం చేసుకునేదైతేనే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాము. ఓవరాల్గా అయితే ఫైనల్గా ఈ యొక్క వీడియోలో నేను మీకు నేను ఎందుకు కొనుక్కున్నానో, అంత డబ్బు ఖర్చు వేస్ట్ అక్క అదక్క ఇదక్క అన్న వాళ్ళకి సరిపడే అంటే కరెక్ట్గా మీకు అర్థమయ్యే సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. హోప్ నేను ఏమైనా అంటే మీకు నచ్చినట్టుగా సమాధానం చెప్పుకుంటే నాకేం తెలియదండి. నేనైతే నా మైండ్లో ఉన్న పాయింట్సే చెప్పాను, సారీ ఏమనుకోదు. నేను ఎలా థింక్ చేశాను, పెట్టే ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు అనే పాయింట్స్ మీతో చెప్పాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కొనుక్కున్నాకైతే నాకు ఎంత కూల్ రిలాక్సింగ్గా ఉందంటే, రియల్గా నేను అన్ని మిగతా నెగిటివ్ కామెంట్స్ చూసి అనేవాళ్ళ మాటలు వినుంటే ఎంత ఇబ్బంది పడేదానో ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిస్తుంది అనమాట. నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. సో మీలో ఎవరైనా కూడా నా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే హ్యాపీగా యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. కొంతమంది బాస్ బాగుంది అన్నారు, సో కొంచెం రీజనబుల్గా మీకు 40,000 అలా వస్తుంది, సో యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఇందులో మాత్రం క్లీనింగ్ నేను అన్ని కుక్ చేసినా కూడా చక్కగా చేస్తుందండి. బికాస్ ఆఫ్ ద 4-way ఆఫ్ వాటర్ ఫ్లో హ్యాపీగా క్లీనింగ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్లో భయపడ్డాను, ఒక గిన్నె కంటే ఒక గిన్నె ఎక్స్ట్రా పెట్టడానికి అది అవ్వదేమో అని చెప్పి. ఆ వాడుతూ దాన్ని ఎలా వాడుకోవచ్చో నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉన్నవని అందులో తోసేసి అందులో అలా ట్యాబ్లెట్ వేసేసి క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఒక గంటకి అలాగ పొగలు కక్కుంటే మన గిన్నెలన్నీ కూడా స్పార్కింగ్ క్లీన్గా వచ్చేస్తున్నాయి. సో ఇంకా కొంతమంది అడిగారు రిన్స్ ఏది ఎట్లా వేయాలి అది వేయాలని, అవి ఇంకా నేను ట్రై చేయలేదండి, దాన్ని ఇప్పుడే కదా వాడుతుంది. సో ఒక 2-3 నెలలు వాడి ఈ ట్యాబ్లెట్స్ తర్వాత అవి కూడా సాల్ట్ రిన్స్ ఏడు లిక్విడ్ ఏవో ఉన్నాయి కదా, అవి కూడా ట్రై చేసి దాని క్లీనింగ్ కూడా ఎట్లా ఉందో చూస్తాను. ఆ తర్వాత ఇది బెటరా అది బెటరా అని ఆలోచించుకొని తర్వాత మాకు వచ్చే కరెంట్ బిల్లు కూడా ఎట్లా వస్తుందనేది ఒక నెల వాడితే కదా. ఇప్పుడైతే నేను డైలీ ఒకసారి అయితే వేస్తున్నానండి ఈవినింగ్ టైం. సో ప్రతిరోజు నేను వేసే వాషింగ్ మిషన్ కాకుండా వాడేటటువంటి దీనివల్ల మా కరెంటు బిల్ ఎంత ఎఫెక్ట్ అనేది కమింగ్ ఒక 1-2 మంత్స్ వాడాక మీతో చెప్తాను. మేబీ ఒక 1 మంత్ ఇప్పుడు వాడుతున్నాను కదా, నెక్స్ట్ నవంబర్ వచ్చే కరెంటు బిల్లుని బట్టి తెలిసిపోతుంది నాకు పెరిగింది ఎంత పెరిగింది డ్రాస్టిక్ చేంజ్ అనేది. అప్పుడు చేసే బ్లాగ్స్లో మీతో చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు కూడా తెలియదు ఎంత కరెంటు బిల్ వచ్చింది అనేది. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. కొన్ని ప్రతిరోజు క్లీనింగు ఆర్గనైజింగు ఫుడ్ రెసిపీసే కాకుండా కొన్ని కొన్ని థాట్స్ కూడా ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుంటే మనకు కూడా ఓకే కొన్ని ఐడియాస్ వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి నా యొక్క క్లియర్ ఐడియా ఇంటెన్షన్ అనేది మీతో షేర్ చేశాను. ఏదైనా మీకు నచ్చకపోతే సారీ ఏమనుకోవద్దు. హోప్ కొంతమందికైనా ఇవాళ నేను షేర్ చేసిన పాయింట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాగే మన ఛానల్లో మీకు మంచి మంచి బ్లాగ్స్లో మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను, కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, ఫాలో చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.